దేశంలో ఏ ఎన్నికలు జరిగినా మాదే విజయమని విర్రవీగుతున్న కమలనాథులకు షాక్ ఇచ్చే సర్వే ఇది. దేశంలో నిన్నటి వరకు పైపైకి దూసుకుపోయిన మోదీ గ్రాఫ్ ఒకసారిగా కిందకు పడిపోతున్న తీరుకు అద్దం పట్టే అధ్యయనం. విజయ గర్వంతో నేలచూపులు మర్చిపోయిన బీజేపీ నేతలు కళ్ళు తెరిపించే సర్వే ఇది. అసలే ఆంధ్రప్రదేశ్కి చేసిన మోసానికి కర్ణాటకలో తెలుగు ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పబోతున్నారని వార్తలు హల్చల్ చేస్తున్న రోజుల్లో వెలువడిన ఈ సర్వే కూడా మోదీకి కన్నడ నాట అపజయం తప్పదని తేల్చింది. మొన్నటి ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో సీఎం డిప్యూటీ సీఎంకి షాక్ ఇచ్చిన ఫలితాలు ఈసారి కర్ణాటకలో రిపీట్ అవుతున్నాయట. అతి త్వరలో జరగబోతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ మళ్లీ గెలవనున్నదని ఓ సర్వే తెలిపింది. మొత్తం 224 సీట్లు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో 126 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకునుందని సర్వేలో పేర్కొంది. దక్షిణాది మినహా దేశంలో దాదాపుగా బీజేపీ బాగా వేసింది. అయితే దక్షిణాదిలో కూడా బాగా వేయాలని ఎప్పటి నుంచో భావిస్తున్న బీజేపీకి ఈ సర్వేతో షాక్ తగిలింది. భారతదేశంలో కేవలం కర్ణాటకలోనే బీజేపీకి ఎంతో కొంత బలం ఉంది. గతంలో ఒకసారి అధికారంలోకి కూడా వచ్చింది. ఆ ఆశతోనే వచ్చే ఎన్నికలు గెలవడం పక్కా అని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు. ఆ ధీమాతోనే దక్షిణాదిలోకి చొచ్చుకు రావడానికి కర్ణాటకను ప్రధాన ద్వారంగా భావించిన బీజేపీకి ఈ సర్వే ఎదురుదెబ్బ అని చెప్పాలి. 2013 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సీఫోర్స్ అనే సంస్థ సర్వే ద్వారా వెల్లడించింది. ఈ తాజా సర్వే కూడా అదే సంస్థ చేపట్టడంతో కాంగ్రెస్ శ్రేణులకు గెలుపుపై విశ్వాసం బలపడింది. కాగా 2013 ఎన్నికల కంటే ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని చెప్పడం విశేషం. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో ఓటర్ల శాతం కూడా కాంగ్రెస్కు అమాంతంగా పెరిగిపోనుందట. 46% ఓటింగ్తో కాంగ్రెస్ విజయం మోగించనుండగా 31% ఓట్లతో బీజేపీ 2వ స్థానంలో ఉందని సర్వేలో పేర్కొంది. ఇంత భారీ తేడాను ఇప్పుడు ఏం చేసినా పూడ్చడం కష్టం. ఇప్పటికే బీజేపీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి నేతలను కర్ణాటకలో తిప్పుతుంది. అయితే యూపీలో సాక్షాత్తు తన సొంత సీట్లో యోగి ఓటమి ఎదుర్కోవడంతో ఇప్పుడు బీజేపీ నేతల్లో కొంత ఆందోళన నెలకొంది. దానికి తోడు ఆంధ్రాకు చేసిన అన్యాయం జాతీయ స్థాయిలో ప్రభావం చూపుతుండడం కూడా బీజేపీ నేతలు గుక్కు తిప్పుకునివ్వడం లేదు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.